వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్య వివాదం కంటిన్యూ అవుతోంది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనే సిచ్యువేషన్. లేటెస్ట్ గా వికారాబాద్ జెడ్పీ ఆఫీస్ ప్రారంభ కార్యక్రమంలో ఈ గొడవ జరిగింది. వికారాబాద్ జెడ్పీ నూతన భవన ప్రారంభోత్సవంలో దశాభాస. జెడ్పీ బిల్డింగ్ నిర్మాణంపై గత ప్రభుత్వం శ్రద్ధ పెట్టలేదు అన్న తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కమెంట్స్ కాకరేపుతున్నాయి. వికారాబాద్ జెడ్పీ భవన నిర్మాణానికి 10 కోట్లు ఇస్తామన్న గత ప్రభుత్వం దాన్ని పేపర్లకే పరిమితం చేసిందని ఆరోపించారు. 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న కాలే యాదయ్య జెడ్పీ భవన నిర్మాణానికి నిధులు తీసుకురాలేకపోయారన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. స్పీకర్ ప్రసాద్ కుమార్ కమెంట్స్ జెడ్పీ భవన ప్రారంభోత్సవ సభలో రగడకు దారితీశాయి. స్పీకర్ వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య ఖండించే ప్రయత్నం చేశారు. కాంట్రాక్ట్ మీదే నిధులు మీకే వస్తున్నప్పుడు ఎందుకు బిల్డింగ్ నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయారు అంటూ అదే స్టేజ్ పై ఉన్న మహేందర్రెడ్డిని ఎమ్మెల్యే యాదయ్య ప్రశ్నించారు. దాంతో కాలే యాదయ్య మాట్లాడుతుండగా ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి అడ్డు తగలడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. పూర్తి కాకుండానే జెడ్పీ భవనాన్ని ప్రారంభించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య. ఇక ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డికి మధ్య మాటల యుద్ధం జరుగుతుండగా కల్పించుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇద్దరిని సముదాయించారు.